గారికి ప్రకటించడం అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ల జిల్లు మోడీ గారు వచ్చి ఇక్కడ వచ్చిన ప్రామిస్ కోచ్బ్యాంక్ సీట్లది గిరిజన యూనివర్సిటీకి ఇక్కడ వచ్చిన కోచ్బ్యాంక్ నుంచి అది అది మీ 20 ఏళ్ళ పోరాటం వాళ్ళు ఆ కోచ్బ్యాంక్ తీసుకోమని నువ్వే చెప్పారు అదేవిధంగా మాకు బయ్యాలం దగ్గర ఉప్పు ఫ్యాక్టరీ ఇవన్నీ ముగిస్తూనే కాదు విభజన చట్టంలో మాకు ఇచ్చిన హామీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఇచ్చిన హామీ ఇంతవరకు తెలంగాణకు ఒక పైస ఇవ్వలేదు ఆంధ్రాకు 17 మేతృకాలు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఒక మొన్న స్కూల్స్ ఇచ్చినప్పుడు కవరేజ్ స్కూల్స్ అవి ఒక్కటి కూడా తెలంగాణ ఇక్కడ కూడా ఇవ్వను తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ఏముంటుంది ఓట్ల కోసమే నేను డ్రామా ఓట్ల కోసం డ్రామాలు వచ్చాయి ఈరోజు మీకు తెలంగాణ గుర్తుకొచ్చిందా మాకు మాకు ఇంకేం ఏం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మాకు తెలంగాణ ఇచ్చిన ఆదాయం 350,000 తెలంగాణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మేము 12 కోట్లు పెట్టాము దాంట్లోనే మాకు ఇంకా 2 లక్షల కోట్లు రావాలి 350,000 కోట్లు మేము తెలంగాణ నుంచి విడిగా 12 కోట్లు పెట్టాము మా డబ్బులు మాకు అయ్యో మై తీసుకుపోయి నువ్వు గుజరాత్లో ఖర్చు పెట్టావు ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెట్టావు అది సిగ్గు అనిపిస్తలేదా ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా నువ్వు వచ్చి ఈరోజు ఎన్నికల ముందు ప్రకటించిన మొత్తం మాట్లాడి అది గొప్పతనం కాదు దయచేసి ఇప్పటికైనా బుద్ధి చేసుకోవాలి తప్పైందని చెప్పి